గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన జీవితంలో డబ్బు, మన మనీ మేనేజ్మెంట్ స్కిల్ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో మాత్రమే ఉంటుంది. ఈ మనీ మేనేజ్మెంట్ స్కిల్ అనేదాన్ని ఒకవేళ మీరు కనుక ఒక పాత్రలా భావించగలిగితే, ఆ పాత్ర ఎంత పెద్దది అనే దాన్ని బట్టి మనం నీరు ఎంత నింపుకోగలుగుతాం అనేది తెలుస్తుంది. అంటే అంతతోటి మనం అంతే రేంజ్లో మనం మనీని, అంతే రేంజ్లో వాటిని మనం హ్యాండిల్ చేయగలం, మేనేజ్ చేయగలం, నిలవబెట్టుకోగలం, అవసరమైతే నిలవబెట్టుకోగలం, నిలవబెట్టుకోగలం, లేదా అంతే మనం తీసుకురాగలం, ట్రాన్స్పోర్ట్ చేయగలం. ఏదైనా సరే ఏం చేయాలన్నా ఆ స్థాయి అంతే. అంటే అది ఒక 2 లీటర్ల పాత్ర అయితే ఆ 2 లీటర్లతో మాత్రమే, 2 లీటర్లు లేదా ఆ లోపు మాత్రమే మనం దాన్ని ఆపరేట్ చేయగలం. అలాగే 10 లీటర్ల పాత్ర అయితే 10 లీటర్లు లేదా ఆ లోపు మాత్రమే మనం దాన్ని ఆపరేట్ చేయగలం. అలా ఆ పాత్రతో పాత్ర తీసుకుని నువ్వు మన ఇంటి వెనకాల హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్ళినా, బావి దగ్గరికి వెళ్ళినా, చెరువు దగ్గరికి వెళ్ళినా, నది దగ్గరికి వెళ్ళినా, సముద్రం దగ్గరికి వెళ్ళినా కూడా పెద్ద తేడా ఏం రాదు. ఎందుకంటే పెద్ద తేడా కదా, అసలు తేడా ఏం రాదు. ఎందుకంటే మన పాత్ర ఎంత సైజులో ఉందో అంత సైజులోనే మన ఆపరేషన్ అనేది కూడా, మన నిర్వహణ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనందరం చేసే ఒక పొరపాటు ఏంటంటే, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్దాము, లేదా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్దాము, లేదా అక్కడ అది అది నేర్చుకుందాము, లేకపోతే ఆ పుస్తకం చదువుదాము, ఆ వీడియో చదువుదాము, లేకపోతే వాడు చెప్పాడు కదా షేర్స్లో ఇన్వెస్ట్ చేద్దాము, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాము. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేద్దామా, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామా, లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుందామా, లేదా ఆయన చెప్పిన మంత్రం చేద్దామా, లేదా ఆయన చెప్పిన యంత్రం చేద్దామా, తంత్రం చేద్దామా, ఇవి చేస్తే బాగుందంట, ఫలానా వాడికి రిజల్ట్ వచ్చిందట, అదట అది అని దాని వెనకాల మనం ఏదైతే ఆరాటపడి పరిగెడుతూ ఉంటామో అవన్నీ కూడా ఏంటంటే, డెఫినెట్గా అవన్నీ పని చెయ్యవు అని చెప్పి నేను చెప్పను కానీ, పని చెయ్యవు అని చెప్పి నేను కొట్టిపారాను కానీ, వాటికి అవన్నీ కూడా మిమ్మల్ని అంటే ఒక ఇంటి వెనక హ్యాండ్ పంప్ దగ్గర నుంచి బావి దగ్గరికి, బావి దగ్గర నుంచి చెరువు దగ్గరికి, చెరువు దగ్గర నుంచి నది దగ్గరికి, నది దగ్గర నుంచి సముద్రం దగ్గరికి, అంటే అది మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనే యొక్క సోర్స్ని మారుస్తాయి, గ్యారంటీగా మారుస్తాయి. కానీ మనందరం ఏంటంటే, ఓహో అంటే ఇక్కడ ఈ హ్యాండ్ పంప్లో నీళ్ళు నాకు సరిపోవట్లేదు కాబట్టి బావి దగ్గరికి వెళ్ళాను, బావి దగ్గరికి సరిపోవట్లేదు కాబట్టి చెరువు దగ్గరికి వెళ్ళాను, చెరువు దగ్గర సరిపోలేదు కాబట్టి నేను నదికి వెళ్ళాను, నది దగ్గర సరిపోలేదు కాబట్టి నేను సముద్రానికి వెళ్ళాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ పాత్ర పట్టుకెళ్తున్నాము. ఈ పట్టుకెళ్ళే పాత్ర 2 లీటర్లది అయితే నీ జీవితకాలం నువ్వు ఎంత ప్రపంచం అంతా తిరిగినా నీకు 2 లీటర్ల ఆపరేషనే ఉంటుంది. ఈ 2 లీటర్లను 20 లీటర్ల పాత్రగా నువ్వు మార్చకపోతే, పెంచకపోతే మన జీవితం ఆ 2 లీటర్ల స్థాయిలోనే నిలిచిపోతుంది, 2 లీటర్లు లేదా అంతకంటే తక్కువ. సో ఈ పాత్ర పెరగాలి అంటే మన మనీ మేనేజ్మెంట్ స్కిల్ పెరగాలి. ఆ మనీ మేనేజ్మెంట్ స్కిల్ పెంచుకోకుండా మనం మనీ ఎర్నింగ్ స్కిల్, ఎర్నింగ్ వెనక ఎంత పడ్డా, మనీ మేనేజ్మెంట్ స్కిల్ పెంచుకోకుండా మనీ ఎర్నింగ్ వెనక ఎంత పడ్డా, వచ్చిన ఎర్నింగ్ వచ్చినట్టుగా ఆ పైనుంచి ఓవర్ఫ్లో అయిపోతుంది, లేదా మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ మనకు మటుకు, మనకి మన భార్య పిల్లల మటుకు ఎట్టి పరిస్థితులను ఉపయోగపడదు. సో అలాంటి మనీ మేనేజ్మెంట్ స్కిల్ కనుక నేర్చుకోవటం యొక్క ఇంపార్టెన్స్ కనుక మీరు గ్రహించినట్టయితే, మీకు కావాలి అనుకున్నట్టయితే, ఎనీ టైం యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.